పాతబస్తి హిట్ అండ్ రన్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుని అదుపులోకి తీసుకున్నారు. ఎంజాయ్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి చిన్న చిన్న గల్లీలో ర్యాష్ డ్రైవింగ్ చేశాడంటున్న డీసీపీ గజరావుతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. పాతబస్తిలోని హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హిట్ అండ్ రన్ చేసి ఒకరికి మొగరి మృతికి కారణమైన మొత్తం ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. దీంట్లో అసలు ఏ విధంగా వీళ్ళు కారు నడిపారు, ఎక్కడి నుంచి ఏ విధంగా ట్రావెల్ చేస్తున్నారనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతానికి సౌత్న్ డీసీపీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇంటర్నెట్ కేసు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏ విధంగా ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు? వీళ్ళు మొత్తం ముగ్గురు ఉన్నారు. అందులో ఇద్దరు మేజర్స్, A1A2 ఆదిల్ అల్తాఫ్, అది కాకుండా మూడో వ్యక్తి మైనర్. అతను మైనర్ కాబట్టి పేరు అది వెల్లడించట్లేదు. ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారు వాళ్ళ ఫాదర్ కారు తీసుకుని అటు షాహీన్ నగర్ వైపు వెళ్ళి అటు నుంచి కండికల్ బ్రిడ్జ్ మేంచి ఇటు అలియాబాద్ మీదుగా రాజేష్ మెడికల్ కాలేజ్ హాల్ వచ్చిన దగ్గర అక్కడ ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. అక్కడ ఒక అమ్మాయి సాలమ్మ అనే చనిపోయింది. తర్వాత అటు మొగల్పురా సైడ్ వెళ్ళి అక్కడ మరొక యాక్సిడెంట్ చేశారు. ఎస్సీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారుని గుర్తించడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ అడ్రస్ ఐడెంటిఫై చేశాం. నిన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. సరే, బెంజీ కారు ఎవరిది, అంటే వాళ్ళ ఫాదర్దా లేకుంటే బయట నుంచి తీసుకొచ్చారా, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేయాలనుకుంటారు, లేకుంటే చూస్తే ఆ సీసీ ఫుటేజ్ చూస్తే వాళ్ళు బయటికి విండి నుంచి బయటకు వచ్చే చేతులు ఊపుతున్నట్టుండదు, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? లేదు, వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్. వాళ్ళు మామూలుగా వాళ్ళ ఫాదర్ కారు తీసుకుని వెళ్ళారు. కొంచెం రద్దీ రోడ్డు, బిజీ టైం అవటం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల జరిగిన సంఘటన ఇది. నిజంగా ఒక హిట్ అండ్ రన్ చేసి అక్కడి వెహికల్ పెట్టి పారిపోవడం, తర్వాత మనకు 24 అవర్స్ తర్వాత వాళ్ళు పట్టుకోవడం జరిగింది. కారుని వాళ్ళ ఫాదర్ ఎలా ఇచ్చారంటారు, ఏమనేది వాళ్ళ ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేశారా, పట్టుకున్నారా, మాట్లాడారా? వీళ్ళకి మేజర్సే వీళ్ళు, ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. అందులో తీసుకుని వెళ్ళారు వీళ్ళంతా. ఒక అబ్బాయి 20 ఏళ్ళు, ఒక అబ్బాయి 19 ఇయర్స్. వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు డ్రైవ్, అదేం లేదు. ఒకటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇదైంది. పాత బస్సులో ఇలాంటి ఇటెండెంట్ కావచ్చు, చెబుతా రాత్రి సమయంలో వచ్చేసి హంగామా కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. దీన్ని కంట్రోల్ చేయడానికి గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ఏం చేస్తున్నారు? మనం పూర్తిగా రౌడీ షీటర్స్ అందరిపైన నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఆరా తీస్తున్నాము. తర్వాత మిషన్ చబూత్రా కూడా కంటిన్యూ అవుతుంది. 2 వారాల క్రితం మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. అది కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ప్రధానంగా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, లేకుంటే ఈ దీ ప్రాంతంలో ఎక్కువ రేసింగ్ కూడా చేస్తుంటారు, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఏమైనా ఉన్నారా ప్లాన్? మనకి సౌత్ జోన్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో రేసింగ్ అంత ఎక్కువ మనకైతే ఇక్కడ ఇంతకుముందు ఎక్కువ వచ్చినట్టు, ఇక్కడ తక్కువ సౌత్ జోన్లో. వేరే చోట్ల కొన్ని ఏమిచ్చు కానీ, బట్ అలాంటివన్నీ వస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే పాసపోస్లో జరిగిన ఇటన్ రన్ కేసు సంబంధించి ఇప్పటికీ ముగ్గురిని పూర్తిగా పోలీసులు అదుపులో తీసుకున్నాయి. ఇందులో ఒకరు మైనర్ కావడంతో అతని పేరు ప్రస్తుతానికి అధికారులు వెల్లడించారు. అయితే మేజర్ అయిన వాళ్ళు బెంజీ కారుని తీసుకొని బయటకు వచ్చి అక్కడ ప్రమాదం చేసి తర్వాత అక్కడ కారును వదిలేసి పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు 24 గంటల్లో ఆ ముగ్గురిని అదుపులో తీసుకొని కూడా రిమాండ్ పంపించారు. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు, ఇంకా కొన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.